హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ రియాక్షన్ వీడియో. ఈరోజు అయితే బీఎంబి సారా ట్రైలర్ అయితే చూడబోతున్నాం. అండ్ ఇది వచ్చేసరికి నందమూరి కళ్యాణ్ రామ్ అయితే యాక్టర్, అండ్ వైషిత అండ్ హరికృష్ణ అయితే డైరెక్టర్. అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద అయితే వస్తుంది. ఆగస్ట్ 15 అయితే రిలీజ్ అవుతుంది, అంటే నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది 5th. అయితే సో ట్రైలర్ అయితే 4th July అయితే లాంచ్ చేశారు. సో ఈరోజు అయితే రియాక్ట్ చేద్దాం ఇదైతే. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం రియాక్షన్ అయితే. మనం ఎక్కడికి వెళ్తున్నాం నానా? ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి. రాక్షసులరు గని రావణ రూపం. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. నిగట్టల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే. ఈ ప్రపంచమంతా నా కాలి కింద చెప్పులా ఉంటాడనేది మా నాన్న కల. బింబిసారుడే వస్తాడు, వాడే ఆ నిధిని తెరుస్తాడు. ఆ కాలమే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వారధి. గ్రహగతుని తలదన్ని కాలచక్రాన్ని అధిగమించి ఉప్పన వేగంతో బింబిసారుడి పాదం ఈ నేలని తాకబోతోంది శాస్త్రి. పట్టుమని 100 మంది కూడా లేరు. ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు. కానీ ఇప్పుడొచ్చే గండాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఎవడ్రా నిన్ను పంపిందని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు. కిందొకడున్నాడు, వాడి పేరు బింబి. త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు. సో హ్యాపీ బర్త్డే నందమూరి కళ్యాణ్ రామ్. సో ఇది సో గైస్ అయితే ఇది రియాక్షన్ అయితే చూసుంటారు. సో ఇది కొద్దిగా కింగ్డమ్ టైప్, సో డిఫరెంట్ స్టోరీ, కింగ్డమ్ టైప్ స్టోరీ ఇదైతే. సో పాస్ట్ ఫ్యూచర్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ లో ఫైట్, పాస్ట్ ఫైట్ ఉన్నది, ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతాయి స్టోరీ. గోస్ట్ ఏవో చాలా ఉన్నాయి, చాలా సస్పెన్స్ ఉంది. సో చాలా రివ్యూల్ అవుతుంది. ఆగస్ట్ 5th అయితే ఈ ట్రైలర్ అయితే వచ్చింది. మూవీస్ లో అయితే ఎంజాయ్ చేయడమే ఆగస్ట్ 5th. సో అంతే గైస్ రియాక్షన్ వచ్చేసరికి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ రియాక్షన్ కలుద్దాం. బాయ్ బాయ్.